హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఒక మనిషి తన జీవిత కాలంలో మొత్తం సంపాదించిన డబ్బు 1 కోటి రూపాయలు అయితే, ఆ 1 కోటి రూపాయలతో 2 నిమిషాల్లో ఒక ప్రాపర్టీ కొని దాని మీద వచ్చే 2%తో దాన్ని డబుల్ చేయాలంటే 1 కోటి రూపాయలనే కనీసం 50 సంవత్సరాలు పడుతుంది. అదే స్టాక్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 1 కోటి రూపాయలు 100 కోట్లు ఎప్పుడైతాయి అనేది కూడా మనం ఆసక్తిగా చూడొచ్చు. చాలా త్వరగా ఆ 100 కోట్లు 100 కోట్లు అవడంలో చాలా తక్కువ టైం పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రీవియస్ ఇలాంటి కంపెనీస్ ఎన్నో ప్రూవ్ చేసినాయి. వేలని లక్షలు, లక్షలని కోట్లు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. కాకపోతే మనం స్టాక్ మార్కెట్ని మనం గ్యాంబ్లింగ్గా, ఒక జూదంగా భావిస్తాం. ఎందుకంటే దాని గురించి మనకు పూర్తి అవగాహన లేకపోవటం వల్ల. అసలు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడమే తెలియని సందర్భాల్లో స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలామంది భయపడేవారు. ఇప్పటికీ మన దేశంలో 5% మాత్రమే స్టాక్ మార్కెట్లో ఉన్నారు ప్రజెంట్. కానీ రానున్న సమయంలో, రానున్న టైంలో, వచ్చే సమయాల్లో స్టాక్ మార్కెట్ మరింత పెరగవచ్చు. దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్ కూడా చాలా పెరుగుతారు. అంటే స్టాక్ మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్ళడమే కానీ కిందకి క్రాష్ అయి పడిపోయినప్పుడల్లా మనం డిప్లో చూసి కొంటూ ఉంటే మన రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయి. కాకపోతే దీని మీద ఒక అవగాహన అనేది తెచ్చుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు డీమ్యాట్ అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. డీమ్యాట్ అకౌంట్కి కావాల్సింది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ బుక్ ఉంటే మీరు డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఛానల్కి కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే స్టాక్ రామా స్టీల్ ట్యూబ్స్. 1,663 కోట్ల మార్కెట్ క్యాప్ కలిగి ఉన్నటువంటి ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటంటే, స్టీల్ ట్యూబ్స్ని తయారు చేస్తుంది. ఇంకా ట్రేడింగ్, ఇంకా అనేక బిజినెస్ ఇంకా అనేక మంచి ప్రొడక్ట్స్ అయితే తయారు చేస్తుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీకి, ఫర్నిచర్కి, ఇంకా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వస్తువులను ఇది తయారు చేస్తుంది. ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఇంకా మహారాష్ట్రలో దీని ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మంచి బిజినెస్ మోడల్ కలిగి ఉంది. స్టీల్ సెక్టార్కి సంబంధించినటువంటి ఈ కంపెనీ ఇంకా మిగతా ఉన్నటువంటి స్టీల్ కంపెనీస్ కంటే మెరుగ్గా ఫలితాలను అయితే సాధిస్తుంది. దీని యొక్క ప్రాఫిట్ గ్రోత్ చూస్తే లాస్ట్ క్వార్టర్స్ నుంచి కూడా మంచి ప్రాఫిట్లో ఉంది. లాస్ట్ 10 క్వార్టర్స్ నుంచి కూడా మంచి గ్రోత్ అయితే చూపిస్తుంది. మంచి పొటెన్షియల్ కలిగినటువంటి ఈ రామా స్టీల్ ట్యూబ్ ప్రజెంట్ 10 రూపీస్ వద్ద, 10.5 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. దీని యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసి 1 రూపీ ఉంది, బుక్ వాల్యూ 2.16 ఉంది. సో ఇది లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్స్ కూడా బోనస్ స్ప్లిట్ ఇచ్చింది. మంచి గ్రోత్ ఉన్నటువంటి, పొటెన్షియల్ ఉన్నటువంటి కంపెనీ. మనం చూడటానికి ఇది పెన్నీ స్టాక్ లాగా, దీని ప్రైస్ని బట్టి చూస్తే మనకు పెన్నీ స్టాక్ లాగా అనిపిస్తుంది. కానీ మార్కెట్ క్యాప్, మంచి మార్కెట్ క్యాప్ కలిగి ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ ప్రాఫిట్ కూడా చాలా బాగుంది. పీఈ రేషియో 41గా ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసి 1.63%. అంటే క్వార్టర్ టు క్వార్టర్ దీని యొక్క నెట్ ప్రాఫిట్ కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. స్టీల్ సెక్టార్ దీనికి డెట్, ఈ కంపెనీ మీద డెట్ అయితే కొద్దిగా అయితే ఉంది. దానికి తగ్గట్టుగా అసెట్స్ కూడా, రిజర్వ్ కూడా బాగుంది. ఈ కంపెనీ కనుక డెట్ను తగ్గించుకుంటే ఈ ప్రైస్కి మనకు దొరకదు. దీని యొక్క రానున్న రోజుల్లో దీని యొక్క ప్రైస్ చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. మంచి వాల్యూమ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనం 2030కి మనం దీన్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద తీసుకున్నట్లయితే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మల్టీబ్యాగర్ అయ్యే ఈ రామా స్టీల్ ట్యూబ్ని మీరు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకొని నిరంతరం గమనించవచ్చు. దీనిలో కొద్ది కొద్దిగా మీ ఇన్వెస్ట్మెంట్లో
10% నుంచి 20% కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే, డిప్లో మీరు డిప్లో పర్చేస్ చేస్తూ అక్యుమిలేట్ చేసుకుంటూ వెళ్తే మంచి రిటర్న్స్ వచ్చే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి మీరు చూసినట్లయితే ఈ కంపెనీ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, రామా స్టీల్ ట్యూబ్ని మీ వాచ్ లిస్ట్లో పెట్టండి, మంచి రిటర్న్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది రామా స్టీల్ ట్యూబ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమాచారం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక మల్టీ బ్యాగర్ అయ్యే కంపెనీ గురించి తెలుసుకుందాం. అంతవరకు